చూడండి వ్యాక్యూమ్ ఇప్పుడు దీన్ని తెరుద్దాం. ఇదిగోండి ఇది కొత్త మోడలు వెట్ అండ్ డ్రై వ్యాక్యూమ్ క్లీనర్ ఇది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. ఇదిగోండి దీనిలో పైపు ఇచ్చారు. పేపరు ఇదిగోండి ఇప్పుడు దీన్ని ఫిక్స్ చేసి ఎలా వాడాలో చూపిస్తాం. వ్యాక్యూమ్ క్లీనర్ ఎలా వాడాలో చూపిస్తాను. ఇది వెట్ అండ్ డ్రై క్లీన్ చేసుకునేది. మనం క్లీన్ చేసుకునేటప్పుడు దీని లోపల కూడా లాక్కునేది ఉంది. మనం దుమ్మంతా బయటికి కొట్టేది ఇటువైపు. రెండు ఉన్నాయి దీనికి. ఈ డ్రమ్ము స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్ము. ఇది 20 లీటర్స్ కెపాసిటీ ఉంది. ఎక్కువ దుమ్మైనా మనము క్లీన్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుద్ది. మనం క్లీన్ చేసుకునేటప్పుడు వచ్చే డస్ట్ కానీ వాటర్ కానీ ఈ డ్రమ్లోకి వెళ్ళిపోతాయి. వీటికి కింద వీల్స్ కూడా వచ్చినాయి. మనకు ఎటు కావాలంటే అటు జరుపుకోవచ్చు. దీనిలో 2 ఫిల్టర్స్ ఉంటాయి. ఇప్పుడు అది ఓపెన్ చేసి చూపిస్తాను. దీన్ని పై దాన్ని ఓపెన్ చేయడము ముందు కింద ఎలాగని ఇలా అనుకోవాలి. ఇది మనం ఆన్ చేసుకునేది స్విచ్. ఆన్ ఆఫ్ స్విచ్ ఇది. ఇప్పుడు లోపల ఫిల్టర్లు తీసి చూపిస్తాను. దీనికి 2 ఫిల్టర్లు వచ్చి ఉంటాయి. ఇది సన్న డస్ట్ అయితే ఇది ఒకటే సరిపోయిద్ది. లోపల ఇంకో ఫిల్టర్ ఉంది. అది కొంచెం బాగా ఎక్కువ డస్ట్ ఉంటే కనుక అదొక్కటి పెట్టుకొని క్లీన్ చేసుకోవాలి. ఇది ఇంకోటి ఫిల్టర్ లోపలిది. దీన్ని కూడా తీసి మనం క్లీన్ చేసేసుకోవచ్చు. ఈ పై ఫిల్టర్ని ఇలా పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేస్తే లాక్ అయిపోయింది. ఇంకా దీంతో పాటు ఒక పైపు కూడా ఇస్తాడు. ఇప్పుడు దీన్ని ఎలా పెట్టుకోవాలో చూద్దాము. ఇలా లోపలికి పెట్టేసి ఇలా తెచ్చుకుంటే లాక్ పడిపోయింది. ఈ పైపు సరిపోనప్పుడు మనము దీన్ని కూడా పెట్టుకోవచ్చు. ఎక్కడికన్నా దూరం కావాలంటే దీనికి కూడా అడ్జస్ట్మెంట్ ఉంది. ఈ స్విచ్ను కొంచెం ముందుకని ఇలా జరుపుకోవడమే. ఇలా వదిలే కానీ ఇలా పడిపోయింది. ఇది మనకు ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ బటన్లు ముందుకని
ఇలా అడ్జస్ట్ చేసుకుని వదిలేస్తే లాక్ పడిపోయింది. ఈ పైపు బయటికి రావాలన్నా లోపలికి పెట్టుకోవాలన్నా బటన్ని ముందుకు నొక్కి పెట్టుకోవాలి. ఇది ఫ్లోర్ మీద వాటర్ పడినప్పుడు క్లీన్ చేసుకునేది, ఇది ఫ్లోర్ మీద డస్ట్ క్లీన్ చేసుకునేది. ఇది ఎక్కడన్నా కార్నర్స్ కానీ సీలింగ్లో కానీ క్లీన్ చేసుకునేది. ఇది ఇది సోఫాల పైన కార్పెట్లు కానీ పరుపులు కానీ క్లీన్ చేసుకునేది. ఇప్పుడు మనం పెట్టుకున్న వైపు పైపు డస్ట్ లోపలికి వచ్చింది ట్యాంక్లోకి, ఇంకోవైపు బయటకు వెళ్ళేది కూడా ఉంది. అటువైపు కూడా పెట్టి చూపిస్తాను. ఇటు బయట డస్ట్ బయటకు కొట్టేది. ఇది దీనికి కూడా ఒక ఫిల్టర్ ఉంది, ఇది తీసుకొని క్లీన్ చేసుకోవచ్చు. డస్ట్ బయటికి కొట్టాలంటే అటువైపు ఉన్న పైపునే మళ్ళీ ఇటు కూడా పెట్టుకోవాలి. ఇవి వైర్ చుట్టుకోవడానికి, ఈ కరెంట్ వైరు దీనికి చుట్టుకోవచ్చు. ఇవన్నిటితోటి క్లీన్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ సోఫాల పక్కన లోపల చూడండి ఎలా ఉందో. ఇది కూడా మొత్తం క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సోఫాల్లో దుమ్మంతా ఉంది కదా, వీటిని క్లీన్ చేసుకుందాం. మనం క్లాత్ వేసుకున్నా కూడా ఇలా లోపలికి కూడా వెళ్ళిపోయింది. ఇది సోఫా క్లీన్ చేసుకునేది. ఇప్పుడు దీంతో సోఫా క్లీన్ చేద్దాము. ఇది కార్నర్స్ లో క్లీన్ చేసేది. ఇప్పుడు సీలింగ్లో ఈ పైపు పైకి సరిపోదు కదా, ఇది పెట్టుకొని ఇప్పుడు క్లీన్ చేసుకుందాం. ఇటువైపు బయటికి కొట్టేది దుమ్ము. ఫ్లోర్ మీద దుమ్మంతా క్లీన్ చేసుకునేది. ఇది దీంతో ఇది మొత్తం క్లీన్ చేసి చూపిస్తా. డస్ట్ అంతా లోపల ఎలా వచ్చిందో చూద్దాం. ఇక చూడండి ఇందాక ఫిల్టర్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో.
మన ఇళ్ళంతా క్లీన్ చేసుకునేటప్పుడు కడుక్కున్నప్పుడు వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ కూడా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. ఇది వాటర్ క్లీన్ చేసేది. ఇప్పుడు ఈ పైపుకి వాటర్ క్లీన్ చేసేది పెట్టుకుందాం. వాటర్ కూడా ఇలా వచ్చేసింది డ్రమ్లోకి. ఈ ఫిల్టర్ తీసేసి మనం ఇంకా మొత్తం క్లీన్ చేసి పెట్టుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.